చెప్తాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆవిడ లోపలికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది. అమ్మా అమ్మ, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది. ఉమా అంది తల్లి. వద్దమ్మా అంది. చూడండి, పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే, అమ్మా అమ్మ నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే, వద్దమ్మా అంటుంది తల్లి వెంటనే. అయ్య బాబోయ్, అమెరికా వెళ్ళిపోతావా? వద్దమ్మా, నీకు పెళ్లి చేసేస్తామే, హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవే. ఇందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో, నీ ఇష్టం, నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో, హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుంది. చూడండి, ఏమో ఈ రోజుల్లో మరి వెళ్ళమ్మా అంటున్నారేమో నాకు తెలియదు. కాబట్టి వద్దమ్మా అంటారని నేను అనుకుంటున్నాను మరి. కాబట్టి ఉమా, ఇంత సౌందర్య రాశివి, ఆడపిల్లవి, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా? ఉమా వద్దమ్మా అంది. ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించి ఉంది కాబట్టి అది పేరై. ఉమా కాచాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా, కాబట్టి ఉమా అందుకు వచ్చింది ఆ నామం. ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది, ఉమాదేవి అన్న పేరు. కాబట్టి ఆ తల్లి ఉమా అని పేరు పొంది హఠం చేసింది, లేదు నేను శంకరుడి గురించి తపస్సు చెయ్యవలసిందే, తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను అని. సరే, అంత హఠం చేస్తున్నావు, తప్పదు, వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చెయ్యి అని. చిలికెత్తెళ్ళందరినీ తీసుకుంది, హిమవత్ పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది. ఇది పగలని, ఇదిరేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతిత మనమున్న తలచక పదపడి తపంబు జరిపే అనేక యుగంబుల్, అనేక వత్సరంబుల్. ఆ తల్లి ఇది పగలని లేదు, ఇది రేయని లేదు, ఇది చలియని లేదు, ఇది వానని లేదు, ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది, ఎలా వానగా ఉంది, ఏమీ సంబంధం లేదు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతిత మనమున్న తలపక పదపడి కాలంబు జరిపే పల పరమతపంబున్. ఆమె మనసులో ఏమీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా అంత చలిగాలి కొట్టేస్తుంటే, అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా, ఇక్కడ చలిగాలి ఇస్తేనే పైన చాంజలి లేకపోతే బెంగెట్టుకుంటాం, అలాంటిది హిమవత్ పర్వత ప్రాంతంలో కన్యకామణి తపస్సు అంటే మాటలండి. అటువంటిది వాన లెక్క చేయలేదు, లెక్క చేయలేదు అంటే అసలు వాన పడుతోందనా మీకు తెలియలేదు, అంత అంతర్ముఖత్వాన్ని పొందింది. శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ పగలు ఎండని లేదు, రోహిణీకార్తెని లేదు, అగ్నిహోత్రమని లేదు, చలి లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. తపో కామాక్షి అని ఇప్పటికీ ఉంటుంది. కామాక్షి పరదేవతా దేవాలయానికి వెళితే ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనపడుతుంది. కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపో కామాక్షి కనపడుతుంది. ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవార మంటపంలో వచ్చి విజయం చేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనపడుతుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే గోపుర కామాక్షి కనపడుతుంది. ఇలా చూస్తే ఎడం పక్కన తుండీరు మహారాజు కనిపిస్తాడు. కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామి వారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనపడుతుంది. వెనక నుంచి లోపలికి వస్తే గాయత్రీ మంటపం, గాయత్రీ మంటపంలో నిలబడితే మళ్ళీ కామాక్షి, అరూపలక్ష్మి, ఇటు సౌందర్యలక్ష్మి, ఇక్కడ కన్నన్ స్వామి, అక్కడ సంతాన గణపతి, అక్కడ వారాహి, స్తంభంలో కన్నం, కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది, అదే నాభిస్థానం కామాక్షి. కాబట్టి తపో కామాక్షి, మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గరుంది, అక్కడ కూడా తపో కామాక్షి. అలా తల్లి తపస్సు చేస్తోంది. ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగల, కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసి, కొన్నాళ్ళు ఆకులు మాత్రమే, ఓ రెండో మూడో ఆకులు తిని తపస్సు చేసింది. ఆకులు తినడం కూడా మానేసింది. మానేసిందంటే ప్రయత్నపూర్వకం అని కాదు, మానేసింది అంటే అసలు మరిచిపోయింది, ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది. ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు. అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ. అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి. ఎలా? కానీ కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? గ్రీష్మ ఋతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ,
కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది. మీరు రైల్లో బస్సులో ఎడుతుంటే కొన్ని కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటే ఆకులు ఉండవు. స్థాణుహు ఇక కదలదు. అది శంకరుడు. అపర్ణ పార్వతీదేవి, దాని యొక్క కాండమే స్కందుడు సుబ్రహ్మణ్యుడు, అన్నీ అందులోనే ఉంటాయి. శివకుటుంబం అలా చూడాలి. శివకుటుంబాన్ని ఎండిపోయిన చెట్టులో కనబడతాడు. నమస్సో అదే మామూలుగా బయటైతే వృక్షేభ్యో హరికేశేభ్య పశువునాం పతయే నమో నమో అంటారు. ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం ఆయనే. కాబట్టి అపర్ణ అని పేరు పొందింది. గొప్ప తపస్సు చేస్తోంది. అంత తపస్సు శంకరుడి కోసం. ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు. ఏ రూపంలో వచ్చాడు అదో చమత్కారం. ఆయన చేసే విన్యాసాలు అనన్య సామాన్యం. పార్వతీ కళ్యాణం మలుపులు అంత